హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. చూసారా అయ్యప్ప స్వామిని ఎంత బాగా అలంకరించారో నిన్నటి వీడియోలో చూశారు కదండి. ఇవాళ వీడియోలో ఈ పూజ ఎలా చేశారో అన్నది నేను వీడియోలో వివరంగా వివరించానండి. అయితే అక్కడక్కడ కొంచెం వీడియోని కటింగ్ చేస్తూ వస్తేనే కదా మనకు ఒక 10 నిమిషాల వీడియో వస్తుంది. ఇది 4 గంటల చేసిన పూజ అండి. ఈ పూజని నేను కొంచెం మాత్రంగానే మీకు వీడియోలో చూపిస్తున్నాను. ఎందుకంటే మన కుటుంబ సభ్యుల్లో చాలామంది అయ్యప్ప భక్తులు ఉంటారు కదా, వారందరికీ ఈ దర్శన భాగ్యం జరుగుతుంది అన్న ఉద్దేశంతో నేను వీడియో చేస్తున్నానండి. నేను కావ్య వాళ్ళ ఇంటికాడ ఉండటం, ఈ అపార్ట్మెంట్లో ఈ పూజ మొదలు పెట్టడం నాకైతే చాలా హ్యాపీగా ఉందండి. ఎన్నో సంవత్సరాలకి అయ్యింది నేను దగ్గరగా ఈ పూజ చూసి నాకు చాలా ఆనందం అనిపించింది. మీ అందరికీ చూపిస్తున్నందుకు మరింత సంతోషం ఉంది. మా పాదు కూడా ఈ డెకరేషన్లో చాలా బాగా పాల్గొన్నాడండి. 18 మెట్లు ఇలా దీపాలతో తాంబూలంతో అలంకరించారండి. అలానే ఫస్ట్ వినాయకుడి పూజ చేశారు. ఆ తర్వాత కుమారస్వామి పూజ అయితే జరిగిందండి. శివపార్వతులు దుర్గాదేవి పూజ అయితే అయ్యిందండి. ఇక అయ్యప్ప స్వామి పూజ అయితే స్టార్ట్ చేశారు. ఇక మనం చక్కటి ఈ పూజని కన్నులు విందుగా మనం చూద్దాము. ఇంతమంది స్వాములు ఒకే దుక్కున ఉండి ఇంత వైభవంగా ఈ పూజా కార్యక్రమం చేస్తుంటే నాకైతేనండి స్వామి ప్రత్యక్షమైనంత ఆనందం అనిపించిందండి. ఇక మనం పూజా విధానం ఎలా ఉందో చూసేద్దామా. Oh.
మా చిన్నారులు చూసారా అయ్యప్పకి జోలపాట ఎలా పాడుతున్నారు? అమ్మ చిన్నప్పుడు నిద్రపోయేటప్పుడు ఎలాగైతే జోలపాట పాడుతుందో అదే మాదిరిగా నిద్రపోయేటట్టు అమ్మ లాలి ఎంత బాగుందో కదండి. నిజంగా చాలా హ్యాపీ అనిపించిందండి. మన కుటుంబ సభ్యుల్లో అయ్యప్ప స్వాములు ఉంటారు కదా, వారందరికీ ఈ వీడియో హ్యాపీనెస్ ఇస్తుందని నేను భావిస్తున్నాను. ఇదిగోనండి, ఈ పూజ చేయటానికి ఈ స్వామి మరొక స్వామి ఇద్దరు కలిసి పూజ చేసుకున్నారండి. ఈ అయ్యప్ప స్వామి అనుగ్రహం మనందరి మీద కలగాలని, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి అయ్యప్ప అనుగ్రహం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. స్వామియే శరణమయ్యప్ప.